ఎక్కడ చేశారమ్మ రిజిస్ట్రేషన్? అక్కడ వాడతాడేమో, అక్కడ వాడతాడేమో మన నాగేంద్ర. అలా కాదండి, నే మరి అదే అన్నా, నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, నేను చూశాను రిజిస్ట్రేషన్ అయినట్టుగా. తెలంగాణకు సంబంధించినటువంటి రూల్స్ వాళ్ళకి ఉన్నవి సరే, మేము మా వాళ్ళు కూడా మా మాట్లాడితే ఏం చెప్పారు, కొన్ని డిఫెన్స్కి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి, దీన్ని ఫాలో అవ్వాలనేటువంటిది మన యాక్ట్ ప్రకారం ఉన్నది చెప్పాం, మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. సరే, తెలంగాణలో ఏ రూల్ చూసి ఇచ్చారో ఏం చూసి ఇచ్చి ఉంటారు, మళ్ళీ రావాలి కదా ఇక్కడికి వచ్చినప్పుడు, మన రూల్స్ మనం ఫాలో అవ్వాలి కదా. ఉంటాయి కదా, ఇప్పుడు దేశం అన్ని ప్రపంచంలో అమెరికా వెళ్ళామంటే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, ఇక్కడికి వస్తే రైట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, అక్కడ రైట్ సైడ్ దుక్కుతాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్ దుక్కుతాం. సో బోల్డెన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇక్కడ రావాలి కదమ్మా. ఆయన తెలంగాణలో తిప్పడానికి తిరుగుతున్నాడా లేకపోతే ఎక్కడ తిప్పడానికి తిరుగుతున్నాడా అనేటువంటి చూడాలి మరి. ఆయన ఉండేది ఈ రాష్ట్రంలో కాదు కదా. నెంబర్ కూడా చూశాను, అన్ని అక్షరాలు అంకెలు అన్నీ ఆయన నచ్చినట్టుగానే ఉన్నాయి అన్ని. 8384 కదా నెంబరు, నెంబర్ ఎంత, నెంబర్ ఎంతమ్మా? 8384 టోటల్ ఎంత? 23. చంద్రబాబు నాయుడు గారు నచ్చిన నెంబరు. మరి ఆయన నంబర్లో అక్షరాలు అక్షరాలు అంకులు అన్నీ ఆయన నచ్చినవి పెట్టుకున్నాడు అందులో. సరే, ఎలా తిరుగుతారు చూద్దాం మరి, మనం ఏం చేస్తాం. అమ్మా, ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఒక వెహికల్ తీసుకుని వస్తారు. నేను అమెరికాలో వెహికల్ కొనుక్కొని వచ్చాను కాబట్టి నా అమెరికాలో ఉన్నట్టు రూల్స్ ప్రకారం తొక్కుతానంటే అలాగవద్దు, ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చేయాలి. సో ఏ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, అక్కడికి వచ్చాక రంగు మార్చుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడా అన్నట్టు చూద్దాం. ఏముంది, తప్పే ఉంది, అక్కడ గ్రీన్ వేసుకున్నాడు, ఇక్కడికి వచ్చాక ఎల్లో వేసుకుంటాడేమో, ఏం చేస్తాడు చూడాలి కదమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి అబ్జెక్షన్ ఏంటి, ఇక్కడ మా నాయకులు కానీ లేదా సంబంధం ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ రూల్ బుక్ కానీ ఏం చూసాం, ఇవి డిఫెన్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే ఈ కలర్స్ ఉండాలనేటువంటి చెప్పాం. అంతే తప్ప కలర్ మార్చమని తప్పి బండి మార్చమని లేదు కదా మనం. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇగో ఇది ఉండాలా లేకపోతే లేదు, లేదు కలర్ సరిపోయిందా లేకపోతే లేదా అనేటువంటి చూసి అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఆ బండి కాకపోతే ఇంక బండి కొనుక్కోలేడు ఆయనకి, బండి కూడా కొనుక్కోకర్లేదు, రంగు మార్చుకుంటే చాలు కదా ఆయనకి, ఈజీ కదా రంగులు మార్చడం. ఎంతసేపు చెప్పండి, ఈ 2014 నుంచి 2022 మధ్యలో ఎన్ని రంగులు మార్చాడు చెప్పండి? 2014 తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశాడు. 2019 వచ్చేసరికి సిపిఐ సిపిఎం బిఎస్పి ఆ పార్టీ 4 పార్టీలు, తర్వాత మళ్ళీ అయిపోయింది, మళ్ళీ 2021 వచ్చేసరికి మళ్ళీ బీజేపీ. మరి 2024 వచ్చేసరికి ఏ రంగు ఉంటుందో, ఆయన కూడా బహుశా సింగిల్ కలర్ ఆయన ఏమో అనుకోలేదు కదా, మల్టిపుల్ కలర్స్ ఎన్ని రంగులు వేస్తాడు చూద్దాం. పన్ను ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన తిరుగుతున్నాడండి, ఇద్దరు కలిసిలేరు. ఇప్పుడు రోడ్లు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఏదో, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి, కొన్ని లక్షల కిలోమీటర్లు. సో ఇన్ని కిలోమీటర్లలో ఎక్కడో ఒక దగ్గర తీసుకొని వచ్చి మొన్న ఒకసారి వాళ్ళు ఏం చేశారు, రోడ్లు వేస్తారు, రోడ్డు బాగా రేపు మరుసటి రోజు ఎవరు వస్తున్నారని చెప్పి ముందు రోజు రాత్రి గుణపాలు పట్టుకొని రోడ్లు తవ్వేస్తున్నారు, ఏం చెప్పమంటారు మమ్మల్ని? ఒకరు తవ్వేశారు అంటే మరుసటి రోజు ఉదయానికి ఏదో యాక్టివిటీ నిరసన కార్యక్రమం చేయాలి, ఆ రోడ్డు మీద గొయ్యి లేకపోతే ఎలాగని చెప్పి గొయ్యి తవ్వేశారు వాళ్ళు, వీడియోలు వచ్చాయి కదా. సో ఇప్పుడు ఇది రోడ్లు వేయడం అనేటువంటిది, బిల్డింగ్లు కట్టడం అనేటువంటిది, లైట్లు వేయడం అనేటువంటిది, ఇది కంటిన్యూస్ ప్రొసీజర్. ఇదేమీ ఈరోజు వేస్తాము, ఎక్కడ నీరు నిలబడుతుంది, పెద్దగా వర్షాలు పడతాయి, రోడ్లు పోతాయి, మళ్ళీ రోడ్డు వేస్తాము. దాన్ని ఏదో ఏదో పెద్ద బ్రహ్మాండం బదులైపోయినట్టు దాన్ని ఎందుకు అలాగా కావాలని చెప్పి షోకేస్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ చూపించాలి, ఇవో పలానా పేదవాడికి ఏదో అందలేదని చెప్పి చెప్పడానికి లేదు, లేదా పలానా పేద కుటుంబానికి ఒక ఇల్లు ఇవ్వలేదనో లేకపోతే ఒక సంక్షేమ పథకం ఇవ్వలేదనో చెప్పేటువంటి దానికి ఆస్కారం లేదు. రోడ్ల మీద గోతులు ఉన్నాయనో లేకపోతే రోడ్డు మీద చెత్త ఉందనో ఇలాంటివే చెప్పగలరు వాళ్ళు. సో అంతకంట వాళ్ళకి అంతకంట పెద్ద ఆలోచన ఏమొస్తుందని అనుకుంటాం మనం. తిరుగుతు తప్పే ఉన్నాం మేము, నేనేమో నేను తప్పనట్లేదు. సీ నే ఇప్పుడు ఇప్పుడు ఇందులో వచ్చి మాకు అసలు ఆయన గురించి పెద్ద ఇదే లేదండి, ఆయన మా ఉద్దేశం వల్ల కలరు, ఆ కలర్ ఎక్కడన్నా మనం చూసామా చెప్పండి? పోనీ మీరు అన్నిటి తెలంగాణ కాదు, ఇంకో దగ్గర నుంచి వచ్చి తిరగనివ్వండి, ఉత్తరప్రదేశ్ నుంచో మధ్యప్రదేశ్ నుంచో మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో తిరగనివ్వండి, తిరుగుతూనే ఏమన్నా కాదంటలేదే.
అబ్జెక్షన్ ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు చూడని రంగు చూస్తేనో, ఎప్పుడు చూడని మనిషిని చూస్తేనో, లేకపోతే ఎప్పుడు చూడని దీన్ని చూస్తేనో అబ్జెక్షన్ వస్తుంది. సహజంగా మనం ఎక్కడ చూసినా మిలిటరీ వెహికల్ చూస్తాం. సహజంగా అది వచ్చినప్పుడు ఆ కలర్స్ ఉన్నటువంటి వెహికల్స్కి ప్రయారిటీలో డిఫెన్స్ దీని కింద వస్తాయి. సో చూసిన తర్వాత దీనికి ఏ నెంబరు ఏ ఇది డిఫెన్స్ యాక్టివిటీ లేనప్పుడు సహజంగా ఆపుతారు కదా. మరి మన వాళ్ళకి వాళ్ళకి ఏముందో రూల్స్, మన రూల్స్ మేము ఫాలో అవుతున్నాం. ఏం మరి నాకు తెలియదు ఏ నా మరి ఆ చట్టం ఎలాగుందో నాకు ఐడియా లేదు, కానీ మా మోటార్ వెహికల్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం నేను చెప్తున్నాను. దర్శించుకునే అవకాశం లభించింది ఈ రోజున. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా బాబు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా తల్లి నుంచి పిలుపు రాలేదు నేను అనుకుంటాను. ఇక్కడ అడుగు పెట్టలేకపోవడానికి రోజు తల్లి దుర్గమ్మ పిలిపించుకొని ఆశీర్వచనాలు ఇచ్చింది. అందుకే నా తల్లికి నేను చేతులు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను తల్లికి. అదే ఇంటి నుంచి అలాగే కొండగట్లో వారాహి పూజని మొదలుపెట్టాం. దానికి కంటిన్యూటీ ఇక్కడ కింద అమ్మవారి ఆశీస్సులు కూడా వారాహి ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇంతకు మించి దీన్ని ఇది దివ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మనం సమకాల రాజకీయాలు మాట్లాడుకోకూడదు. అందుకని నేను దీన్ని ఇంకొక సందర్భం లేదు కుదిరితే కిందగానే మాట్లాడుతున్నాను.